పవిత్రమైనటువంటి శ్రవణ మాసంలో భక్తులు ఈ అమ్మవారినైతే పూజ చేస్తారు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ బాధలు దరిద్రము ఇవన్నీ కూడా నివారణమైపోయి వాళ్ళకి అష్టైశ్వర్యాలు శుభము పుణ్యము జ్ఞానము ఇవన్నీ కలుగుతాయో అలాంటి శ్రావణ వరలక్ష్మీ వ్రతం గురించి మనం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడున పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం నాడున ఉదయాన్నే సూర్యోదయముకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములన్నీ కూడా నివర్తించుకొని తలస్నానము చేసి గృహమును పూజాగృహమును శుద్ధి చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టి పూజాస్థలమునందు గోమయముతో అలికి నూతన వస్త్రములు పరిచి దానిపైన బియ్యము పోసి కలశము ఉంచి అమ్మవారి యొక్క పూజకు కావాల్సినటువంటి పూజా ద్రవ్యములన్నీ కూడా సిద్ధము చేసుకొని ఈ వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళు చేసినటువంటి పాపములన్నీ కూడా కాయక వాచిక మానసిక త్రయకన్యకాశేష పాప నివృత్తి ద్వారా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయాలన్నీ కూడా నివారణమైపోయి వాళ్ళకి ఆ మహాలక్ష్మి అనుగ్రహము చేత భోగభాగ్యములు ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము వివాహము కాని వారికి వివాహము సంతానము లేని వారికి సంతానము ప్రతి పనియందు ఆటంకము లేకుండా దిగ్విజయంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆమె పేరే వరలక్ష్మి, అంటే వరములు అంటే కోరికలు, మనం అనుకున్నటువంటి సంకల్పములు నెరవేర్చే అమ్మవారే వరలక్ష్మీదేవి అని చెప్పవచ్చు. ఆ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఇప్పుడు మనము ఆచరిద్దాము. భక్తులందరూ కూడా చక్కగా పూజా ద్రవ్యములన్నీ కూడా సిద్ధం చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా ఆ అక్షతలు చేతిలో పెట్టుకోండి. విఘ్నకరుడు విఘ్నహరుడు ఆ విఘ్నేశ్వర స్వామిని కానీ మనము ఆరాధించినట్లయితే మహావిష్ణుమూర్తి మహాలక్ష్మి యొక్క మేనలుడు వినాయక స్వామి సిద్ధి బుద్ధి ఆ విష్ణుమూర్తి యొక్క కుమార్తెలు ఆ అల్లుడు గారిని వారు ముందుగా పూజిస్తారన్నమాట. ఆ వినాయక స్వామిని ఆరాధన చేసినట్లయితే ఈ కార్యం దిగ్విజయంగా జరుగుతుంది. అందుగా ముందుగా విఘ్నేశ్వర పూజతో యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీదసాదరం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతి ధీనామ విత్రయవతు శ్రీమహాసరస్వత్యే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. మమ ఆజ్ఞే వర్చోభిహవేష్వస్తు వయం వేంధానాస్తనువంబుషేమ మహ్యన్నమందాం ప్రతిహస్తస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవాభిహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టా శ్యామ తనువా సువీరాః. మహ్యం యజంత మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి. దేవీ షడుర్వేరుణః కృణోత విశ్వే దేవాస ఇహవీరయత్నం. మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్వరస్తాదబ్ధో గోపాః పరిపాహినస్తం. ప్రత్యం చోయం దునిగతః పునస్తే మైషాం చిత్రం ప్రబుధా వినేశతు. ధాతా ధాతృణా భువనస్యస్పతిర్దేవగుం సవితారమభిమాతిషాః. ఏమం యజ్ఞమస్మినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థారు. వరువ్యజానో మహిషశ్శర్మ యజగం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షో.
sana prajaye harya samude indramano ririsho maparada ena sapatna apate bhavantindragnibhya mavabadha mahetan vasava rudra aditya uparishvaram mokramche taramadhirajamakran arvan chamindra mamato hava mahe yogo jiddana jidasvajidyah yamanna yajnam vihavedushasvasya gurmo harivo medinandva ఇప్పుడు చక్కగా అక్షతలు తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. ఎస్యవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాతుం సాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం సతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంగ్రీమం వరామి yatra yogeshwara krishna yatra baddho dhanuddharah tatra sri vijayor bhutir dhruvaniti madharmama ananyasyantayanto mam yedana paryupashate tesham nityabhiyuktanam yogakshemam vahamyaham sude sakala kalyana bhajanam yatra jayate purushastamayam nityam vajami sharanam harim sarvada sarvakaryeshu nasti desham mangalam yesham pratisto bhagavan mangalayatanam harihi లాభస్తేషాం జయస్తేషాం గుదస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు అక్షతలు ఆ వినాయక స్వామి మీద వేసి సమర్పించి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః సజీ పురంధరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యదాత కల శుభఫలావాప్తిరస్తు ఆచమ్య. ఇప్పుడు ఆచమనేం చేయాలి? ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరూ పక్క పక్కనే ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే ఎడమ చేత్తో ఆచమనయం చేయకూడదు. అసలు ఆచమనయం ఎందుకు చేయాలి అంటే ప్రతి పూజకి ముందు స్నానము చేసి ఆ పూజను ఆరంభించాలి. పూజ మధ్యలో ఇన్నిసార్లు స్నానం చేయాలంటే కుదరదు. అందుకని కుడి చేతిని గోకర్ణాకృతిలో ఈ విధంగా ఉంచితే అది ఆవు యొక్క చెవు అవుతుంది. ఆవు యొక్క కర్ణమునందు చెవినందు గంగాదేవి నివాసం ఉంటుంది. మనము నీరు ఈ చేతిలో వేసుకున్నప్పుడు అది గంగానదిగా మారి ఆ నీళ్లు తాగినప్పుడు మనము గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. మూడుసార్లు మునుగుతాం కదా, అందుకని మూడుసార్లు మనం ఆచమనయం చేయాలి. ఆ నీళ్లు మూడుసార్లు తాగాలన్నమాట, దాన్ని ఆచమనయము అంటారు. దాన్ని ఎవరి సూత్రము ప్రకారముగా యజుర్వేదులు ఋగ్వేదులు శైవలు వైష్ణవులు పురాణోక్తం వేదోక్తం వారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పురాణోక్తంగా ఆచమనం మూడుసార్లు అంటే ఆడవాళ్ళు మగవాడి యొక్క కుడి చేతిలో మూడుసార్లు నీళ్లు వేయండి. మొదటిసారి వేసి నీళ్లు కింద వదిలి తర్వాత వేసేటువంటి మూడుసార్లు తాగి ఐదోసారి మళ్ళీ కింద వదలాలి, అంటే చేకూరుకోవడం అన్నమాట. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వండి. దంపతులుగా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే చేసుకోకూడదు, పక్కన ఒకళ్ళు ఒకళ్ళు చూపించుకోవాలన్నమాట. ఆచమ్య ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ యొక్క కుడి చేతిలో వేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు అక్షతలు చూసుకొని వాసన చూసి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతు భూతమిచాచాః ఏతే భూమిభారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. అందరూ ప్రాణాయామం అనగానే ముక్కు పట్టుకోండి అంటారు. అలా అది ముక్కు పట్టుకోవడం కాదు, అంటే కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుతో గాలిని పీల్చుకోవాలి. అది పూరకము కుంభకము రేచకము బాహ్య కుంభకము, అంటే గాలిని పీల్చి ఆ గాలిని
కుంభకం చేయాలి. కుంభకం అంటే అట్లానే ఊపిరి లోపల ఉంచుకోవాలి. అప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసి మళ్ళీ కుడుముక్కుతో నిదానముగా గాలికి బయటికి వదలాలి. రేచకము చేసిన తర్వాత మళ్ళీ బాహ్య కుంభకం, మళ్ళీ వెంటనే గాలి పీల్చకూడదు. ఇది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసి పూజ మొదలు పెడితే ఎలాంటి చింతన ఉండదు. చింతన అంటే ఆలోచన. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అనన్యాచింతయంతో మాం ఏ జనాః ప్రత్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నా యందు మనస్సు ఉంచి పూజ చేస్తారో వాళ్ళు మరొక ఆలోచన లేకుండా నా యందే మనస్సు ఉంచి, నిమిషం కాదు, రెండు నిమిషాలు, మూడు నిమిషాలు, గంట, ఒక నిమిషమైనా సరే మనస్సు నా యందు ఉంచి పూజ చేస్తారో వాళ్ళని కాపాడడం కోసంగా నేనున్నాను. అంటే మనము ఎక్కడైతే పూజ చేస్తామో మన మనస్సు, మన శరీరం అక్కడే ఉండాలి. మనము ఖరీదైనటువంటి బూట్లు తీసుకొచ్చి దేవాలయం బయట పెట్టి గుళ్ళోకి వచ్చి అయ్యో నా బూట్లు ఎవరైనా ఎత్తకెళ్తారేమో, అయ్యో నా కారు బయట పెట్టారో గీతలు కొడతారేమో, అయ్యో నేను ఇంకొకరికి వస్తానని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారేమో, ఇలా అనుకుంటూ ఎంతసేపు పూజ చేసినా నీకు ఫలితం ఉండదు. నువ్వు ఒక్క క్షణం పూజ చేసినా సరే భగవంతుని ఎందు మనస్సు పెట్టాలన్నాడు. ఆ మనస్సు ఎలా నిలుస్తుంది? ఈ ప్రాణాయామం ద్వారా నిలుస్తుంది. ప్రాణాయామం చేసినట్లయితే వాళ్ళకి మనస్సు అంతఃకరణ శుద్ధి ఉంటుంది అని శాస్త్రంలో చెప్పండి. అందుకని దీన్ని ప్రాణాయామం అంటే మామూలుగా అందరం అమ్మ ముక్కు పట్టుకోండి అమ్మా అంటారు, ముక్కు పట్టుకోవడం కాదు, ఇది ప్రాణాయామం అన్నమాట. ప్రాణాయామే వినియోగ ఓం భో ఓం భవ ఓం శివ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితర్వరేర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాదు ఓమాపో జ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భవస్వరో మమ అనుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. యజమానశోభాత సమస్త ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్జ బ్రహ్మణః ద్వితీయపాదే శేషవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాకావేరియో మధ్యప్రదేశే భగవతాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహార చాంద్రమానేన స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపత్తిదౌ పాథరహావాసస్తు భృగువాసయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగణ విశేష నిధిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు మీ గోత్రము, మీ భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య పుత్రకస్య పుత్రికస్య సకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య అని అని చెప్పుకొని మమ అనుకొని మీరు నేను చెప్పేది పలకండి. అస్మాగం సహ కుటుంబానా కుటుంబానా క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభి ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య శుభఫల శుభఫల వాప్త్యర్థం వాప్త్యర్థం మమ మమ జన్మ నక్షత్ర వశాతు జన్మ నక్షత్ర వశాతు జన్మ లగ్న వశాతు జన్మ లగ్న వశాతు జన్మ రాశి వశాతు జన్మ రాశి వశాతు జన్మాంశ వశాతు జన్మాంశ వశాతు నామ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు నామ లగ్న వశాతు నామ లగ్న వశాతు నామ రాశి వశాతు నామ రాశి వశాతు నామాంశ వశాతు నామాంశ వశాతు ఏయే గ్రహాః ఏయే గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత అనుకూలత అనుకూలత సకల సకల శుభఫల శుభఫల వాప్త్యర్థం వాప్త్యర్థం సర్వ సర్వ దారిద్ర దారిద్ర్య భయ భయ పీడ పీడ దోష దోష నివారణార్థం నివారణార్థం అఖండ అఖండ వ్యాపార వ్యాపార వ్యవసాయ వ్యవసాయ లాభ లాభ ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాలక్ష్మి మహాలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర్షే 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 ప్రయుక్తాం ప్రయుక్తాం వరలక్ష్మి వరలక్ష్మి ఉద్దిశ్య ఉద్దిశ్య వరలక్ష్మి వరలక్ష్మి ప్రీత్యర్థం ప్రీత్యర్థం భవిష్యోత్తర భవిష్యోత్తర పురాణ కల్పోక్త పురాణ కల్పోక్త ప్రకారేణ ప్రకారేణ యావచ్చక్తి యావచ్చక్తి ధ్యానావాహనాది ధ్యానావాహనాది షోడశోపచార షోడశోపచార పూజాంచ పూజాంచ కరిష్యే కరిష్యే అని ఇప్పుడు మీ ముందుండేటువంటి జలపాత్రని తాకి నమస్కారం చేసుకోండి. తర్వాత ఇప్పుడు కలశారాధన అంటే మీ ముందుండేటువంటి కలశానికి మూడు వైపులా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశములో అక్షతలు తులసీదళములు పుష్పములు అన్నీ వేసి
మీరు ఆ కలశం మీద చెయ్యి పెట్టాలి. ఓం కలశస్సమకే రుద్రో కంఠే విష్ణుతమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మదః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయ జర్వేద సామవేదో హ్యదర్వణః అంగైత్సహితా సర్వే కలశాంబుధమాశ్రితాః ఆ కలశే సుధావతి పవిత్రే పరిహిత్యతే బుద్ధైర్యజ్ఞేశవర్ధనే ఆపోపాయితకం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణావ ఆపప్పసవ ఆపోన్నమాపో మృతమావసమ్రాడాపో విరాడాపస్వరాడాపచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో అయోగుష్యాప సత్యమాప సర్వాదేవతా ఆపో భూర్భవస్సవరాభవో గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాజాక్షవేణీయాజగోదమి భాగీరథీతి విఖ్యాత గంగా ప్రకీర్తిదా. ఆ నీళ్ళల్లో ఓమని రాసి ఆ జలమును పూజా ద్రవ్యములన్నిటి మీద ప్రోక్షణ చేసి తర్వాత స్వామికి ప్రోక్షణ చేసి మీరు కూడా ప్రోక్షించుకోండి. అయిన తర్వాత ఇప్పుడు విఘ్నేశ్వర పూజ. ఆ వినాయక స్వామిని ఆరాధించి శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం. ఆ వినాయక స్వామికి ఆవాహన ఆసనం పాదయోపాద్యం మస్తయో అర్ఘ్యం ముఖ్య ఆచమనీయము వస్త్రములు అన్నీ కూడా సమర్పణ చేసి నైవేద్యము సమర్పణ చేసి నీరాజనమిచ్చి ఆ వినాయక స్వామి యొక్క అక్షంత్రం ఈ శిరస్సు పైన వేసుకుని ముష్టిముద్రామ్రతస్య అవిఘ్నముద్రామ్రతస్య ఇతని ముద్రను సమర్పించాలి. ఎందుకంటే వినాయక స్వామి పెద్ద బొజ్జ, చిన్న చిన్న చేతులు, ఏనుగు తలకాయి. ఆయనకి మొట్టికాయలు వేసుకునేదానికి చేతులు అంత దూరం, ఏనుగు తలకాయికి మా ఈ ఈ చేతులు అందమన్నమాట. అందులో ఎవరైనా మొట్టికాయలు కానీ వేసుకున్నట్లయితే స్వామి చాలా ఆనందిస్తారు. తర్వాత గుంజలు స్వామివారు పెద్ద బొజ్జతో తీలేరనమాట. ఆయన గుంజలు తీయాలనుకుంటే పొట్ట కిందనే కాళ్ళు చేతులు పైకి లేస్తాయి. అందువల్ల ఎవరైనా సరే గుంజలు తీస్తే ఆయన ఆనందపడి వాళ్ళకి వరాలు ఇస్తాడనమాట. అందువల్ల ముద్రలు ప్రదర్శన చేయాలి. ఆ అక్షంతలు పుష్పాలు శిరస్సును ధరించుకోండి. ఇప్పుడు ఆ మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఆ అమ్మవారు బాలార్క కోటి ప్రతిభావం త్రినేత్రం, 100 కోట్ల మంది బాలసూర్యులు పసుపు ఎరుపు రంగులో ఉండి ఎంత తేజస్సుగా ఉంటారో, వాళ్ళు కోటి మంది ఒక చోట ఉంటే ఎంత కాంతి ఉంటుందో, అమ్మవారి యొక్క ముఖ వచ్చస్సు ఎంత అందముగా ఉంటుంది, మీరు ఆ విధంగా భావించుకోవాలి. ఆ మరకత మాణిక్య హరిమణ ప్రభాల చారు కాంచిన ఖచ్చిత చిత్రాంకిత సువర్ణ శోభితమైనటువంటి ఆ సింహాసనం మీద ఆ తామర పుష్పములో పద్మములో ఆ మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి కూర్చొని ఉంటే ఆమె ముందు మీరు కూడా కూర్చొని ఆ పాద పద్మములకు సుపద్మరాగ శంకా చరణాయన మహా పద్మముల యొక్క రేకులు ఎంత మృదువుగా ఉంటాయో అమ్మవారి యొక్క పాదం పద్మములు అంత రేకుగా ఉంటాయి. మనకు లలితా సహస్రనామంలో చెప్పబడింది, ఖరాంగులి నకోత్మన్న నారాయణ దశాకుర్చే నమః. అంటే మహావిష్ణుమూర్తి యొక్క 2 చేతులు 10 చేతివేళ్ళ గోర్లు నఖ ఉత్పన్న ఖరములు నఖ గోరు ఉత్పన్న దాంట్లో ఉద్భవించేది మహావిష్ణుమూర్తి యొక్క దశావతారం అమ్మవారి యొక్క చేతుల్లో నుంచి ఉద్భవించాయి అని చెప్పబడింది. అంత విశేషమైనటువంటి మహాశక్తి సంపన్నరాలు ఆ వరలక్ష్మీ అమ్మవారు. అందువలన ఆ విధంగా భావన చేసుకొని చేతిలో అక్షంతులు పెట్టుకొని ఆ అమ్మవారిని ఆరాధన చేసుకోండి. పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధాన్నవసంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవామే గహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః ధ్యాయామి అంటే మనసారా అమ్మవారికి పుష్పము సమర్పించి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వృక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా. వరలక్ష్మీదేవతాం ఆవాహయామి మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆ అమ్మవారి మీద ప్రతిమ మీద కలశమ్మ మీద అక్షంతులు వేసి ఆ అమ్మవారిని ఆవాహన చేయండి. ఓ జగన్మాత, ఈరోజు మిమ్మల్ని ఆరాధించడానికి మా బాధలన్నీ పోగొట్టుకొని మేము మంచి ఆరోగ్యంతో సుఖసంతోషంగా ఉండడానికి మా ఇంటికి నిన్ను మేము ఆవాహన చేస్తున్నాం. అమ్మవారు రావాలంటే ఎలా ఉండాలి? గడపక పసుపు రాయాలి, తోరణపాకు కట్టాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి, ఆ ముగ్గులో పసుపు కుంకాలు వేయాలి, అప్పుడు లక్ష్మీదేవి పిలవకపోయినా వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. ఇవన్నీ లేకపోతే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల అందుకనే పూజలో కూడా ముగ్గు వేస్తేనే అమ్మవారు చుక్చు ఉంటుంది. అందుకనే మనం ఏదైనా యజ్ఞయాగాది ప్రతిష్టల్లో వేదికల మీద ముగ్గులు వేసి దాని మీద కలిసాలు పెడతాం. అంటే అక్కడ అమ్మవారు ఆ విధంగా ఉంటే ఆనందకరంగా వచ్చి కూర్చుంటుందని దాని అర్థం అన్నమాట.
surya yutaniba svurte spara dhatna vibhushate simhasanam idam devi setam swarapujite amavariki ratta simhasanani manam samarpana cheyali suvasite jalam ramya sarvati dasamudbhavam pajyam grahana devi tam sarva deva namaskute amavari yokka padamulu kadigi amavari padalu ela kadagalante manam aa padalu pattukunte aa talli yokka చక్కటి పాదాలు ఆ పాదాలకి గజ్జలు హారాయిని ఆ యొక్క గోరులు మృదువైనటువంటి ఆ చరణములు చూడంగానే మనసు పొంగిపోవాలి సాక్షాత్ మహాలక్ష్మీదేవి యొక్క పాదాల మీద మనం నీళ్లు పోసినట్టుగా కాలుగలిగినట్టుగా భావించుకోవాలి ఇవన్నీ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది మానసిక పూజ అమ్మవారికి చాలా ఆనందం అన్నమాట అపాద్యం సమర్పయామి శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ స్వర పూజితే అర్ఘ్యం ఇవ్వాలి అమ్మవారికి తర్వాత ఆచమనీయం సువర్ణ కలశానీతం చందనారు గుర సంయుతం గృహాజమాచయం దేవి మయా దత్తం శుభప్రదే ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారికి ఆచమనీయం సమర్పించిన తర్వాత అమ్మవారికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పండ్ల రసములతో అమ్మవారికి అభిషేకం చేయాలి పసుపు గంధము కుంకుమ వీటన్నిటితో కూడా అక్షంతలు అభిషేకం చేయాలి అమ్మవారికి ఇంకా ఉంటే చెరుకు రసము ఇవి ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది క్షీరముతో అభిషేకం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి వర్ధన జరుగుతుంది ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆయుష్య పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఆవు నెయ్యి విజ్ఞానం పెరుగుతుంది తేనెతో సంతానము కలుగుతుంది చక్కెరతో దుఃఖములు భార్యాభర్తల మధ్య అంతఃకలములు ఇవన్నీ కూడా నివారణ అయిపోతాయి అందుకని అమ్మవారికి పంచామృతములతో అభిషేకము చేయవలెను అదైన తర్వాత గంగాజలం అజానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ మిధుసోదరి చక్కగా అమ్మవారికి గంగాజలముతో స్నానము చేయించి అమ్మవారికి వస్త్రములు పట్టు వస్త్రములు ధరింపజేయవలెను మన శక్తి కొలది వస్త్రం అమ్మవారికి సమర్పించాలి సురాచితాం గ్రహయుగలే దుకూలవనసప్రియే వస్త్రం యజ్ఞం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే ఆ అమ్మవారికి వస్త్రము సమర్పించి తర్వాత ఆభరణములు సమర్పించమలు తర్వాత ఉపవీతము సమర్పించి అమ్మవారికి గంధము సమర్పించవలను కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామహ్యం దేవి ప్రీత్యర్థం ప్రతిగుష్యతాం అమ్మవారికి గంధము సమర్పణ చేసేయాలి గంధము సమర్పణ చేసినట్లయితే ఐశ్వర్యము కలుగుతుంది అక్షతాం ధవలాం దివ్యాధీన్ శాలియాం తండులాం శుభాన్ హరిద్రా కుంకమాపేతాం గుష్యతాం అభ్యపుత్రకే అమ్మవారికి చక్కగా అక్షతలు సమర్పణ చేయండి తర్వాత అమ్మవారికి పుష్పములు మల్లికా జాజి కుసమై చంపకే వకులేస్తదా నీలోత్వలై చగల్వహారే పూజే హరిప్రియే అయిన తర్వాత చక్కగా అమ్మవారికి పూజ ప్రారంభం చేయాలి పూజ ఎప్పుడూ కూడా దేవతలకి పాదముల నుండి ప్రారంభం చేయాలి అంటే శిరస్సు నుంచి ప్రారంభం చేయకూడదు ముందు పాదపద్మముల నుంచి ప్రారంభం చేయాలి చక్కగా ఓం చంచలాయే నమః పాదవు పూజయామి ఓం చపలాయే నమః జానుని పూజయామి ఓం పీతాంబరధరాయే నమః ఊరుం పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి ఓం శ్రీయై నమః ఓష్టౌ పూజయామి ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి ఓం సునేత్ర్యై నమః నేత్రం పూజయామి ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమః శిరః పూజయామి ఓం వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజాను సమర్పయామి అధాంగ పూజ అంటారు అంటే అమ్మవారి యొక్క పాదముల నుండి శిరస్సు వరకు కూడా పూజ చేయటము ఈ పూజకి పుష్పములు చాలా విశేషము ఎందుకంటే పుష్పము స్వామి పాదాన్ని తాగుతుంది అమ్మ హృదయాన్ని తాగుతుంది అమ్మ శిరస్సును కూడా తాగుతుంది మరి ఏ ఆభరణము ఇన్ని అంగములయందు మనం పెట్టలేము ఒక కంఠాభరణం కంఠంలోనే హస్తాభరణం హస్తంలోనే పెడతాం కానీ పుష్పాలు పాదాలకి వేస్తాం మెళ్ళో వేస్తాం శిరస్సునుంది వేస్తాం అందుకని ఈ అంగ పూజకి పుష్పములు అయిన తర్వాత యథాశక్తి అష్టోత్తరం సహస్రనామం ఇది చక్కగా పూజ చేసుకోవాలి అయిన తర్వాత
అమ్మవారికి ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం ధూపం వేస్తే ధనం వస్తుంది గుర్తుపెట్టుకోండి కడ్డీలు పూర్వం నుంచి ఎందుకు మనం ఇస్తున్నామంటే ధూపం వేస్తే శాస్త్రంలో దానివల్ల ధనం ధనం సమకూరుతుంది అందువల్ల ధూపం సమర్పణ చేయాలి తర్వాత దీపం దీపం వల్ల దరిద్రము బాధలు పీడలు ఇవన్నీ కూడా నివారణమైపోతాయి అందువల్ల అమ్మవారికి దీపం సమర్పణ వరలక్ష్మీదేవ్యే నమః దీపం సమర్పయామి ఘృతాక్తవర్తి సంయుక్త అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవా దీపం సమర్పయామి తర్వాత అమ్మవారికి నైవేద్యం నైవేద్యములు అంటే అమ్మవారికి వడపప్పు పానకము తర్వాత గుడాన్నము క్షీరాన్నము దద్దోజనము చిత్రాన్నము తర్వాత మాషచక్రములు ఆపూపములు ఇవన్నీ కూడా ఎవరి శక్తి కలదే వాళ్ళకి పండ్లన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి ఓం భూర్భువః స్వః నైవేద్యం షడ్రసోపేతం దదిమద్వాద్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే నైవేద్యం భోక్ష్య చోక్ష్య లేహ్యాలు అంటే షడ్రసోపేతం షడ్రుచులన్నీ కూడా ఉండేటట్టుగా ప్రసాదాలు తయారు చేయాలి తీపి పులుపు కారము ఉప్పు అన్ని రకాలు ఉండాలన్నమాట ఆ తల్లికి అయిన తర్వాత చక్కగా తాంబూలం పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి తలైర్యుతం కర్పూర చూర్ణ సమయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలంలో చాలా విశేషం ఉందండి ఆ విశేషం ఏమిటో చెప్పమంటారా కంచిలో అమ్మవారి కామాక్షి అమ్మవారికి పూజ చేశారు పౌర్ణమి నాడు అమ్మవారు పొంగిపోయింది వెంటనే అమ్మవారు తాంబూలం నములుతూ బయటకు వచ్చేసింది అట్లానే విగ్రహంలో నుంచి బయటకు వచ్చేసింది వచ్చి ఆమె నవిలేటువంటి తాంబూలాన్ని తీసి ఒక పండితుడు నోట్లో పెట్టబోతుంది హే ఆడదాని ఎంగిలి పో అవతలకన్నాడు ఇంకోటి పెట్టబోతుంది వాడు పో అవతలకన్నాడు అంటే అమ్మవారని తెలియదు వేరే రూపంలో వచ్చేసింది ఆమె ఒక మూగాడు మా అన్నాడు అనగానే వెంటనే ఆ తాంబూలాన్ని ఆమె కామాక్షి అమ్మవారు వాడు నోట్లో పెట్టింది వెంటనే వాడికి మాటలు వచ్చేసినాయి ఆ మాటలు రాగానే 500 శ్లోకాలు చెప్పేశాడు అమ్మవారి మీద దాన్ని మూక పంచశతి అంటారు ఇప్పుడు ఏ శ్లోకానికైనా బలాన వాళ్ళు రాశారని ఒక ప్రమాణం ఉంది కానీ దీనికి లేదు అంటే సాక్షాత్ అమ్మవారు చెప్పింది కాబట్టి తాంబూలం ఎవరైతే ముత్తైదులు వ్రతం చేస్తారో అమ్మవారి దగ్గర తాంబూలం పెడతారో ఆ తాంబూలం వాళ్ళు నవలాలి ఆకు ఒక్క సున్నం వేసి నవిలి ఎర్రగా పండితే అమ్మవారికి అనుగ్రహం వాళ్ళకి వచ్చినట్టే అక్కడ వదిలేసి వెళ్ళకూడదు తాంబూలం తాంబూలంలో అంత విశేషం తాంబూలం ఎవరబడితే వాళ్ళు వేసుకోకూడదు ముత్తైదువులు గృహస్థులే వేసుకోవాలి అంత విశేషం ఉందన్నమాట తాంబూలం సమర్పయామి అమ్మవారి చక్కగా తాంబూలాన్ని సమర్పించాలి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యదాం విష్ణువల్లభే చక్కగా అమ్మవారికి నీరాజనము ఇచ్చి ఆ నీరాజనాన్ని మనం స్వీకరించినట్లయితే మనకు ఉండేటువంటి దోషములు బాధలు భయలు పీడలు ఇవన్నీ కూడా నివారణమైపోతాయి తర్వాత మంత్రపుష్పం ఆ అమ్మవారు మనకి ఇంతసేపు మనకి అనుగ్రహించింది కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధించడం కోసంగా వేద మంత్రములతోటి పుష్పములు చేతిలో ఉంచుకొని ఆ అమ్మవారికి సమర్పించేదాన్ని మంత్రపుష్పం అంటారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా మంత్రపుష్పం సమర్పయామి ఇప్పుడు ప్రదక్షిణం వీలైనంత వరకు ప్రదక్షిణము వీలు కాకపోతే ఆత్మ ప్రదక్షిణం ఏదైనా ఖచ్చితంగా చేయాలి మనకి వరలక్ష్మి వ్రతంలో వస్తుంది మొదటి ప్రదక్షిణానికి కొంత ఐశ్వర్యం రెండవ ప్రదక్షిణానికి ఇంకొంత ఐశ్వర్యం మూడవ ప్రదక్షిణానికి ఇంకా ఐశ్వర్యం ఆ విధంగా 3 సార్లు తిరగాలన్నమాట యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః నమస్కారం సమర్పయామి మనసారా నమస్కారం చేసుకోవాలి ఆ నమస్కారం అయిపోయిన తర్వాత చక్కగా గ్రంథి పూజ అంటే తొరణాలు తీసుకొని ఆ 9 ముళ్ళు వేసుకొని ఆ 9 ముడుల యందు కమల రమ లోకమాత్రి విశ్వజనని మహాలక్ష్మి క్షీరాబ్ది తనయే విశ్వదాక్షిణి చంద్ర సోదరి హరివల్లభ అనేటువంటి మంత్రములతో అమ్మవారిని ఆరాధన చేసి తర్వాత ఆ తోరము చెట్టు చేతికి కట్టుకొని వాయినము దానము ఇచ్చి తర్వాత వ్రతకథ ప్రారంభం చేయాలి శుభం భూయాత్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తోరములు తీసుకొని 9 ముడులు వేసుకొని
ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ దాని మీద అక్షంతరయ్యామంట. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఆ గ్రంథులకి అక్షంతులతో పూజ చేసి ధూపం దీపం నైవేద్యం మళ్ళీ హారతి ఇచ్చి తర్వాత ఆ తోరములను హస్తమునకు ధరించాలి. భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. చూడండి, పుత్రపౌత్రములు శుభము ధాన్యము ధనము ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. తర్వాత వాయనం. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. తర్వాత వాయనం దానం చేసిన తర్వాత ఆ వాయన దాన మంత్రంతో ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః అని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. చేసుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నారాయణి కాబట్టి వరలక్ష్మి. యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మయా ధ్యానావాహనాలు. షోడశోపచార పూజాత భగవాన్ సర్వాత్మహ ఏతత్సర్వం వరలక్ష్మీదేవతార్పణమస్తు కృష్ణార్పణమస్తు రామార్పణమస్తు శివార్పణమస్తు. ఎప్పుడైనా సరే బలాంది కావాలి అని మనం చెప్పకూడదు. ఆ అమ్మకి తెలుసు తన బిడ్డలకి ఏ సమయాన్ని ఆకలిస్తుంది, ఎప్పుడు అన్నం పెట్టాలో తల్లికి తెలుస్తుంది. అట్లాగే మనకేం కావాలనేది ఆ తల్లికి తెలుసు. అందువల్ల ఏతత్సర్వం వరలక్ష్మీదేవత అర్పణమస్తమ్మా, నేను చేసినటువంటి పూజా ఫలితాన్ని నీకే అర్పించా, నాకేం కావాలో నా బిడ్డలకి ఏం కావాలో నా కుటుంబానికి ఏం కావాలో మీరు మాకు సమర్పించండి తల్లి అని ఆ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. తర్వాత అక్షతలన్నీ కూడా చేతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క వ్రతకథం ప్రారంభమవుతుంది. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలుగా మహర్షులను చూచి తనయ్య మునివరులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమ్మను పరమేశ్వరు పార్వతీదేవికి చెప్పి దాన్ని మీకు చెప్పిదా వినుండు. ఒకప్పుడు కైలాస వ్రతమున వజ్ర వైఢూర్యాది మణిగణ కతితంబగు సింహాసం మీద పరమేశ్వరుడు కూర్చుండగా పార్వతీదేవి పరమేశ్వరుని చూచి, ఓ దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రులు కలుగునో సుఖముగా ఉందినో అట్టి వ్రతము నాకు ఆనతీయండి అని అడిగింది. ఎవరు అడిగింది? సాక్షాత్ జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సకల సంపత్తులు కలుగు చేసేది వరలక్ష్మి వ్రతము ఒకటి కలదు. ఆ వ్రతము శ్రావణమాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం నాడు చేయవలను అని నా పార్వతీదేవి ఇట్లా అనియ్య. ఓ లోకారాధ్య స్వామి, నీవు ఆనతిత్తిన వరలక్ష్మి వ్రతం ఎట్లా చేయవలను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలను? పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడింది? ఇవన్నీ కూడా సవిస్తారముగా చెప్పండి అని ప్రార్థించింది ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు. కాత్యాయని, వరలక్ష్మీ వ్రతంబు సవిస్తారముగా చెప్పేదా వినదు. మగధ దేశంబున ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలతోడను ఇండ్లతోడను కూడి ఉన్నది. అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పిరిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతిదినము ఉదయము మేల్కొని స్నానము చేసి పుష్పములచే పిరిమిటిని పూజ చేసి పితప అత్తమామలకు అనేక విధములుగా ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలిగాక మితముగాక ప్రేమగా భాషించారు. చూడండి ఇక్కడ ఏం చెప్పారు. ముందు స్త్రీలకి గౌరవించాల్సింది భర్తను. భర్తను గౌరవించకుండా పూజించకుండా అత్తమామలను చూడకుండా ఎన్ని పూజలు చేసినా అవి నిష్ఫలమైపోతాయి. అందువలన ఆమె చాలా మృదు స్వభావి. ముందు నిద్ర లేవంగానే భర్త కాళ్ళకు నమస్కారం చేసుకుంది, అత్తమామను సేవించింది, అదే ఆమెకు పూజా ఫలితం. అట్లా ఉండా మహాప్రతిపత యందు మహాలక్ష్మీదేవికి అనుగ్రహము కలిగింది. అంటే ఆమె అమ్మవారికి పూజ చేయలా, తను నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమమును చక్కగా నిర్వర్తిస్తుంది అంతే. అందుకని మహాలక్ష్మీదేవికి ఆనందం కలిగింది. ప్రసన్నరాలై స్వప్నమును కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతమి. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీవు
కోరిన వరములు ఇచ్చేదనని వచించిన చాలమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్ష నమస్కారం చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే తేజ్జంజే విష్ణు వృక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం వల కలిగిన జనులు ధన్యులు, విద్వాంసులుగను సకల సంపన్నులుగను ఏదను నేను జన్మ జన్మాంతరము చేసినటువంటి పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు కలిగినది అని ఆ మహాలక్ష్మీదేవి సంతోషపరిచి అమ్మవారు ఎంతో ఆనందం చెందుతుంది. అప్పుడు ఆమె అంతర్ధానం అవుతుంది. చారుమతి తక్షణమ్మని నిధులు మేల్కొని ఇంటికి నాలుగు పక్కల చూచి వరలక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటినా అని స్వప్న వృత్తాంతమును తన పెనిమిటి మామగారు మొదలైన వారితో చెప్పి, ఈ స్వప్నము మిగులా ఉత్తమమైనది, శ్రవణమాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతము చేయవలసినది అని వారు చెప్పారు. అంటే భర్త అత్తమామలు కూడా వారికి సహకరించారు. పిమ్మట చారుమతీదేవి స్వప్నమున విన్న స్త్రీలు శ్రవణమాసం ఎప్పుడు వచ్చునన్న ఎదురు చూచుచుండరు. రాగానే అందరూ కూడా చక్కగా పూజామందిరమునందు గోమయముతో అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనంపై బియ్యము పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతీదేవి మొదలగు స్త్రీలు మిగుల భక్తి శక్తులతో సాయంకాలమున పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని శ్లోకముతో అమ్మవారిని షోడశోపచారములతో పూజ చేశారు. అట్లా పూజ అయిన తర్వాత ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు మన ఒక శబ్దము కలిగిన అంత కాళ్ళ చూచుకన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండట చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇది వరలక్ష్మీదేవి కటాక్షములు కలిగిందని పరమానందము చెంది మరొక ప్రదక్షిణము చేసిన హస్తముల యందు దగదగాయమానముగా మెరిగిచుండను నవరత్న ఖచితములైన కంకణములు మగ ఆభరణములు ఉండట చూచి ఇక చెప్పనేలా మూలవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులై చారుమతి మొదలుగా ఆ స్త్రీలు గృహమెల్లా సొన్నమయము రథ గజ తురగము వాహనంతో కూడా ఉండెను. అంత ఆ స్త్రీలను తోడ్కొని గృహములు పోవుటకు వారి వారి ఇళ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వరలక్ష్మీదేవిని పూజించడితే ఆ స్థలముకు వచ్చి నిలిచిండెను. పితప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తనకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాలతో పూజించి 12 కుడుములు పాయస దానమిచ్చి దక్షిణ తాంబూలాలు వసంగి నమస్కారం చేసి ఈ బ్రాహ్మణోత్తమునికి ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్షభోగ్జాదు బంధువులతో ఎల్లరూ కూడా పూజించి తమ కొరకు వచ్చి కాచుకున్న గురములు ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ ఇండ్లకి పోయింది. చూశారా, ఆహా చారుమతీదేవి భాగ్యమని చెప్పుకొని అందరూ కూడా ఇండ్లకు వెళ్తూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది 4 వర్ణముల వారు కూడా చేయవచ్చును. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయించు పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాల్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలు శ్రవణమాసంలో శుక్రవారం నాడు తమరు చేయవలసినటువంటి పనిని కట్టగా నివర్తించినట్లయితే వాళ్ళకి శుభము కలుగుతుంది అని చెప్పబడింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంగురాం శ్రీలోకానికి అంతటికీ కూడా దీపమైనటువంటి వెలుగైనటువంటి ఆ లక్ష్మీదేవిని స్మరిస్తూ సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు.